తెలుగు మిత్రులకి స్వాగతం. ఈరోజు ఒక చిన్న ఫన్నీ స్టోరీ, సండే కదా, చిన్న ఫన్నీ స్టోరీ మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో పెడుతున్నాను. ఈ ఫన్నీ స్టోరీ ఏంటంటే, ఏ ఫన్నీ స్టోరీ ఆఫ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, పేషెన్స్ గురించి, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ గురించి నేను ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాను. కొంతమందికి అయితే బోర్ కూడా కొట్టి ఉండొచ్చు. అయితే ఈ స్టోరీ నిజానికి స్టోరీ కాదండి, రియల్ స్టోరీ, నిజంగా జరిగిందే. మా గ్రూప్లో ఎవరో మిత్రులు వాట్సాప్ గ్రూప్లో షేర్ చేసుకున్నాడు. ఇది నాకు నచ్చింది, మిగతా గ్రూపుల్లో కూడా నేను దీన్ని ఫార్వర్డ్ చేశాను. తర్వాత ఫైనల్గా నేనేమనుకున్నానంటే, ఇది జనరల్ పబ్లిక్కి, అంటే యూట్యూబ్ మెంబర్స్కి కూడా, యూట్యూబ్ చూసే వాళ్ళకి కూడా, జనరల్గా ఇన్ జనరల్ అందరికీ ఈ మెసేజీ అందితే బాగుంటుందని అనిపించి మీతో కూడా షేర్ చేసుకుందామని. ఏంటంటే, ఈ స్టోరీ చాలా సింపుల్ స్టోరీ అండి. ఈ అబ్బాయి, ఈ మెసేజ్ పెట్టినటువంటి ఫార్వర్డ్ పెట్టినటువంటి అబ్బాయి మిత్రుడు కుర్రవాడు ఏం చేశాడంటే, ఫిబ్రవరి, ఇది ఫిబ్రవరి మంత్ కదండి, ఫిబ్రవరి మంత్ కదా, ఫిబ్రవరి స్టోరీ చెప్తున్నాను. ఫిబ్రవరి 2008, ఫిబ్రవరి 2008లో కొంచెం మార్కెట్ పెరిగి తగ్గటం మొదలెట్టింది. తగ్గటం మొదలు పెడితే ఈ అబ్బాయి ఏం చేశాడంటే, అమర్ రాజా బ్యాటరీస్ అని, స్టోరీ ఏంటంటే అమర్ రాజా బ్యాటరీ గురించి. అమర రాజా బ్యాటరీ మన లక్కీగా ఏంటంటే తిరుపతి బేస్డ్, మన ఆంధ్ర వాళ్ళదే అమర్ రాజా బ్యాటరీ. 2008లో ఫిబ్రవరిలో తగ్గింది, తగ్గుతున్నదని చెప్పి ఒక 10 షేర్స్ ఎట్ ది రేట్ ఆఫ్ 230 రూపీస్ కొన్నాడండి. 2300 ఈయన ఇన్వెస్ట్మెంట్. అయితే ఇంతకీ ఏమైందంటే, అక్కడ ఆగలేదు. అది 2008 బిగ్ క్రాష్ కదా, వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ క్రాష్. బిగ్గెస్ట్ అంటే 1992లో కూడా వచ్చిందిలేండి ఆ క్రాష్, 2008లో వచ్చింది. ఈ రెండు బిగ్గెస్ట్. ఈ బిగ్గెస్ట్ క్రాష్కి అక్కడ ఆగలేదండి ఇది, పాపం. ఆగక ఆ 2008లోనే, ఆ సంవత్సరంలోనే చక్కగా చిలవలు పొలవలుగా పడిపోతూ 65 రూపాయలకు వచ్చిందంటండి. డౌన్ టు 65. ఎప్పుడు? 2008లోనే, ఆ సంవత్సరమే. కుర్రవాడు అసలే కొత్త, ఏమీ తెలియదు, ఏదో తగ్గింది, మార్కెట్ తగ్గింది కొద్దిగా, అప్పుడు తగ్గిందట కొద్దిగా, క్రాష్ పడిపోతుంది, ఓహోహో చూద్దామని చెప్పి ఏదో 2300 ఇన్వెస్ట్ చేశాడు. చక్కగా డిమాట్ అది తీసుకుని చూద్దామని తలడిల్లిపోయాడు. 65 రూపాయలకు వచ్చింది. ఉద్రా బాబు ఏంట్రా బుక్ అయిపోయానని చెప్పి, అంటే 650 రూపాయలు వస్తాయి చేతికి, ఆ లాస్ బుక్ చేద్దాం అనుకున్నాడట. ఏం బుక్ చేస్తారులే, వచ్చినాయి, అమ్మితే మాత్రం ఏముందిలే, 650 రూపాయలు వస్తాయి, 10 షేర్లకి 65 రూపాయలు చొప్పున అయిపోయిందిరా బాబు అని దండం పెట్టేసి విత్డ్రా అయిపోయాడు. ఇంకా జీవితంలో ఇంకా షేర్లు కొనకూడదురా బాబు, షేర్ మార్కెట్ అంటే ఇంత భయంకరమా అని. నిజమే కదా, మరి చిన్న అమౌంట్ ఎందుకని వదిలేశాడు తనని తను తిట్టుకొని. తర్వాత ఏమైందంటే, 2013 కొద్దిగా మార్కెట్ పికప్ అవుతున్నది అయ్యింది. నిజం చెప్పాలంటే పెద్దగా ఏమి పికప్ అవ్వలేదండి. 2013కి కూడా ఏం పికప్ అయిందండి, అంత పెద్దగా పికప్ అవ్వాల, కొద్ది కొద్దిగా అవుతూ వచ్చింది, అయిందిలేండి, అవకుండా కాదు.
కొద్ది కొద్ది పికప్ అవుతుంది, రికవర్ అవుతుంటే సరే ఏమో చూద్దాము, ఇది నాదేమన్నా కొంచెం నా డబ్బులు నాకు వచ్చినా చాలు, ఎంత వచ్చినా వచ్చినట్టే కదా అనుకుని అకౌంట్ చూడబోయాడు తన షేరు. చూడకపోతే ఆ డిమాట్ అకౌంట్ అప్పటికే బ్లాక్ అయిపోయిందట, పాస్వర్డ్ బ్లాక్ అయిపోయింది. చాలా రోజులు సంవత్సరాలు వదిలేస్తే ఏమవుతుంది, ఓపెన్ అవ్వట్లేదు చూసుకుందామంటే. ఒరే బాబు ఏంటిది అని సరే వాళ్ళకి ఫోన్ చేసి రిక్వెస్ట్ చేసి చెప్పి నాకు నా పాస్వర్డు ఏదో చేయండి అంటే వాళ్ళు ఏదో ఓపెన్ చేసి పెట్టారట. ఓపెన్ చేసి పెడితే 2013 ఫిబ్రవరి, మళ్ళీ అది కూడా ఫిబ్రవరియే, ఫిబ్రవరి 2013 చూసుకుంటే ఇక్కడ ఆయన అకౌంట్లో 29 షేర్లు వచ్చినాయంట. ఏంట్రా బాబు 29 షేర్లు వచ్చినాయంటే మధ్యలో బోనస్ను స్ప్లిట్ వచ్చినాయంట, షేర్లు స్ప్లిట్ చేశారు, కొద్ది బోనస్ కూడా ఇచ్చారు. నేను ఏదో పాత వీడియోలో ఆ హిస్టరీ చెప్పినట్టున్నాను, ఎప్పుడు స్ప్లిట్ చేశారో ఎప్పుడు విడదీశారో. అయితే 29 షేర్లు అయినాయి, రేటు చూస్తే 300 రూపాయలు అంట. అంటే అతని ఇన్వెస్ట్మెంటు ఎంత అయింది ఎంత, 8700 అయిందా లెక్క చూడండి, మీరు క్యాల్కులేట్ చేయండి. 2300 8700 అయింది. ఒకసారి 5 ఏళ్ళకి ఒరే బాబోయ్ 4 రెట్లు పెరిగిందే, 5 సంవత్సరాలకి 4 రెట్లు పెరిగిందే, బాగుంది హ్యాపీ. ఇంకా సరే ఎందుకులే అని చెప్పి సరే పెరుగుతుంది పెరుగుతున్నట్టుంది సర్లే అని వదిలేశాడు. వదిలేస్తే 2016 అనుకుంటున్నాను నాకు బాగా గుర్తు, ఎందుకంటే 800-900 రేంజ్లో నేను ట్రేడ్ చేశాను. 900 నుంచి 1000-1050 వరకు ట్రేడ్ చేసి వదిలేశాను, షార్ట్ టర్మ్ కదా నాకు గుర్తుంది. ఇది 1125కి వెళ్ళిందండి, 1125కి వెళితే 29 షేర్స్ 1125, తర్వాత స్ప్లిట్ అవి ఏమి లేవులేండి. ఇది ఎంత రావాలి ఎంత వస్తుంది, 32625 అంటే మీరు కూడా క్యాల్కులేషన్ చేయండి. ఒకవేళ నా క్యాల్కులేషన్ తక్కువైతే 11333 అంతే అవుతుంది సుమారుగా. అది ఇదే అండి అబ్బాయి స్టోరీ, వదిలేశాడు. ఇప్పుడు ఎంత వచ్చిందంటే సుమారుగా, అంటే అమ్మలేదనుకోండి, సుమారుగా 14 టైమ్స్ వచ్చిందండి, 14 టైమ్స్. 2008 నుంచి 2018 2016కి, 8 నుంచి 16 అంటే 8 ఏళ్ళు అండి, 8 ఏళ్ళకి 14 టైమ్స్. పద్నాలుగు రెట్లు వచ్చింది. అయితే ఇప్పుడు 2017-18 ఇప్పుడు ఎంత ఉందంటే 800 ఉంది. మధ్యలో ఒకసారి తగ్గింది కదా, లాస్ట్ 2016-17 మధ్యన తగ్గింది. సో 16-17 మధ్యన 17-18 మధ్యన అనుకుందాం, 17లో అది తగ్గింది. తగ్గినప్పుడు కూడా తీసుకుంటే 10 టైమ్స్ అయింది ఆల్మోస్ట్. ఇప్పుడు 800 రేంజ్లో తీసుకుంటే కూడా 10 టైమ్స్ అయింది. అంటే స్టోరీ ఏంటి, అతను ఏదో చెప్తారు కదా, అది ఎందుకు వదిలేశాడంటే దాని మీద షేర్ మార్కెట్ మీద కోపం వచ్చి షేర్ మార్కెట్ మీద భయం వేసి వదిలేశారు. అత్తాకోళ్ళు ఏదో శివరాత్రి కథ చెప్తారు కదా, అత్తాకోళ్ళు అలిగి పోట్లాడుకుని అసలు కోళ్ళేమో అత్తేమో మంచం దిగలేదంట, కోళ్ళేమో అదే అత్తాకోళ్ళు దెబ్బలాడుకుని ఇద్దరు ముఖాలు కడుక్కోలేదంట. ఒక రోజంతా 24 గంటలు ముఖాలు కడుక్కోలేదు, ఒకరికొకరు మాట్లాడుకోలేదు, అలిగి ఉన్నారు వాళ్ళిద్దరే ఉన్నారు ఇంట్లో. అది లక్కీగా శివరాత్రి రోజు అయిందంట, శివరాత్రి రోజు పరమశివుడు కదా, శివరాత్రి రోజు జాగారం చేస్తే ఏమవుతుంది, అందులో తినకుండా ముఖం కూడా కడుక్కోకుండా ఏమి తినలేదు, మాట్లాడుకోలేదు, తర్వాత నిద్రపోలేదు, జాగారం అన్నీ చేస్తారు. వాళ్ళకి కావాలని చేయలేదు, మామూలుగా చేస్తారు. చిన్నగా ఆయన పరమశివుడు వచ్చి పట్టుకుపోయాడు, అయ్యో ఏకంగా మోక్షం వచ్చేసిందంట, కైలాసానికి వెళ్ళిపోయారంట తిన్నగా.
అలాగా వాళ్ళు కావాలని చేయలేదు, కైలాసం మోక్షం వచ్చేసింది. అలాగే ఇతను కోపం వచ్చి భయమేసి ఏం అమ్ముతానులే 650 రూపాయలు, ఫోన్లే పోతే పోయిందని వదిలేస్తే 650 రూపాయలు అప్పుడు అమ్ముకుంటే ప్యానిక్ వెళ్ళిపోయి 650 ఇవాళే 32,000. ఇలాంటి స్టోరీలు చాలా ఎక్కువ ఉంటాయి. అంటే నాకు నా సంగతి వదిలేండి, ఇదంతా చాలా లాంగ్ స్టోరీ. 25 షేర్లు నేను ఒక కంపెనీది వదిలేస్తే పేర్లేని చెప్పడం ఎందుకులేండి. నాకు కోపం వచ్చి 60 రూపాయల రేంజ్లో నాకు కోపం వచ్చి చికాకు పడేసి 25 షేర్లు వదిలేస్తే 60 రూపాయల దగ్గర అదేమో ఎక్కడండి 1500 1600కి వెళ్ళిపోయింది. ఇంకా ఉన్నాయనుకోండి, కానీ 25 షేర్లు పెట్టుకోవటం ఏంటి? నా దగ్గర 250 షేర్లు ఉండేవి. మరి ఆ 250 షేర్లు ఉండుంటే నేను వదిలేసి ఉంటే, అంటే కొంచెం యాక్టివ్గా చేసేవాళ్ళతో ప్రమాదం ఏంటంటే, రోజు మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏంటంటే, ఇట్ హ్యాపెన్స్ విత్ మీ, ఇట్ హ్యాపెన్స్ విత్ ఎవ్రీబడి. యాక్టివ్గా ఉండేవాళ్ళు, యాక్టివ్గా మార్కెట్ని చూసుకునేవాళ్ళు ఏదో స్టేజ్లో టెంప్ట్ అయిపోతారు. టెంప్ట్ అయిపోసిపోయి అమ్మేయటానికి ప్రయత్నిస్తారు, అమ్మేస్తారు. లేకపోతే అలా మర్చిపోయిన వాళ్ళు, ధైర్యం ఉన్నవాళ్ళు, ఇక నేను లాంగ్ టర్మ్ అంటే లాంగ్ టర్మే అనేటువంటి ఇది ఉన్నవాళ్ళు ఏమీ చేయకుండా ఉంటే దానంతా అది పెరిగిపోతుంటుంది. మధ్యలో తగ్గలేదా, తగ్గటం పెరగటం జరిగింది. ఈ 65 నుంచి ఎన్నోసార్లు తగ్గి ఎన్నోసార్లు పెరుగుంటుంది కదా, ఆయన చూసుకోలేదు. నిజానికి ఇది 1125, ఏమవుతుంది 1125లో కూడా పట్టించుకోలేదు అన్నమాట అబ్బాయి. 1125 నుంచి 680కో 670కో వచ్చింది కదండి, ఆల్మోస్ట్ సగం అయిపోయింది. 600 చిల్లరా, ఇదేంట్రా బాబు అని భయపడి అమ్మేయలేదు, ఇక వదిలేశాడు అంతే. అర్థమైంది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటో అతనికి అర్థమైంది. లేదా లక్కు, కిస్మత్తు. కిస్మత్తు ఒక రకంగా మంచి కిస్మత్ కాదులేండి, ఒక రకంగా మంచి కిస్మత్తే. ఏ మరి 1100 నుంచి ఇప్పుడు తగ్గి కూడా ఇప్పుడు 800 ఉంది. అంటే 1100 నుంచి 680కి వచ్చినా చెల్లించలేదు అంటే అర్థమై ఉంటుంది అబ్బాయికి. 600కి వస్తే నష్టం ఏంటి? మళ్ళీ 600 నుంచి మళ్ళీ వెళ్తుంది, ఇప్పుడు మళ్ళీ 800 ఉంది. 680 నుంచి ఇప్పుడు 800 చిల్లర ఉంది. 800 నుంచి ఇంకా ధైర్యం, కాన్ఫిడెన్స్ ఉంటే, ఫెయిత్ ఉంటే, ఫెయిత్ ఉండాలి కదా, అది ఎక్కడికి వెళ్తుంది? ఎక్కడికైనా వెళ్తుంది, దాని ఇష్టం. అదేమో చిన్న కంపెనీ ఏంటి, ఈ కంపెనీ స్థాపించిన వాళ్ళు ఎన్ని కోట్లు, ఎన్ని 100 కోట్లు సంపాదించారు ప్రమోటర్స్. కంపెనీ నడిచింది, నడుస్తుంది, ఇంకా సంపాదిస్తారు. ఎందుకంటే ప్రమోటర్స్ అలా తీసేయరు కదా, మనమంటే బయటకు వచ్చేస్తాం, వాళ్ళేం రారు కదా, మోస్ట్లీ రారు, అలా ఉండిపోతారు, వాళ్ళకి తెలుసు. సో ఏదో చిన్న స్టోరీ అండి ఇది. అయితే చిన్న స్టోరీకి ఈ చిన్న స్టోరీలో ఉన్న మోరల్ ఏంటో అందరికీ, మోరల్ ఆఫ్ ది స్టోరీ అందరికీ అర్థమైంది కదా, నాకు అర్థమైంది, మీకు అర్థమైంది. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంటే అంటే ఇలా ఉంటుంది అని. అయితే 2008 నుంచి అండి ఇది 14 టైమ్స్ కదా పెరిగింది. 2017 తీసుకోండి, ఇది 10 టైమ్సే పెరిగింది అనుకోండి పోనీ, నేటికి అంటే 8 సంవత్సరాలకి 10 టైమ్స్ కదండి. మంచి గ్రోత్ అండి. ఏమండి మీరు చూసుకోండి షేర్ మార్కెట్, ఈక్విటీస్లో 5000 పైచులకు షేర్లు ఉన్నాయి. నిఫ్టీలో 2000 పైచులకు ట్రేడ్ అవుతాయి. బీఎస్సీలో అయితే 5000 పైచులకు ట్రేడ్ అవుతాయి. ఈ 5000 తీసుకుందాం పెద్ద సంఖ్య. 5000 షేర్లలోనండి ఈ అమర్ రాజా బ్యాటరీ కంటే కూడా ఎక్కువ గ్రోత్ ఇచ్చిన షేర్లు చాలా ఉన్నాయి. 1, 2, 3, 4, 5, 10, 100 కాదండి, 100 కూడా కాదండి, 100లో ఉంటాయి. నాకు చాలా షేర్లు తెలుసు ఇంతకన్నా ఎక్కువ గ్రోత్ వచ్చినవి. అంటే ఎక్కడో లక్కీ విన్నర్, ఎక్కడో ఒకడో 100 కోట్లకు ఒకడు ఉంటాడేమో అని బహుశా మీరు ఎవరైనా అనుకుంటున్నారేమో. 100 కోట్లకి కాదండి, నాకు తెలుసు చాలా. నేను చెప్పాను కదా, చాలా స్టోరీలు చెప్పుంటాను కదా. నేను ఎక్కడో ఎకనామిక్ టైమ్స్లో
ఎకనామిక్ టైమ్స్లో 2012 చెప్తాను, ఈ స్టోరీ చెప్పేస్తాను ఎందుకంటే టెంప్టేషన్ ఆగటం లేదు. 2011 మీరు కూడా చెక్ చేసుకోండి. 2011 ఆ ప్రాంతాల్లో ఒకసారి ఎకనామిక్ టైమ్స్ సాటర్డే సండే మామూలుగా ఇవ్వడు కదా, సాటర్డే సండే మొత్తం సబ్స్క్రైబ్ అంతా వీక్ అంతా సబ్స్క్రైబ్ చేస్తున్నట్టున్నాను. ఇప్పుడు ఇది ఒక వీక్లీలో ఒక రీసెర్చ్ ఆర్టికల్ పడింది ఎకనామిక్ టైమ్స్లో. ఆ రీసెర్చ్ ఆర్టికల్ పడితే ఒక 3 షేర్ల గురించి వాళ్ళు ఆ ఆర్టికల్స్ రాసిన వాళ్ళు స్టడీ చేసి ఇవి చాలా మంచి గ్రోత్ పాత్లోకి వెళ్తాయి, మంచి షేర్లు అని పెట్టాలండి. విఎస్టీ టిల్లర్స్ అనుకుంటాను ఒకటి, జైడస్ వెల్నెస్ ఏదో ఒకటి, జైడస్ వెల్నెస్, విఎస్టీ టిల్లర్స్ విఎస్టీ ట్రాక్టర్స్, తర్వాత ఇంకోటి వినతి ఆర్గానిక్స్ అండి. నాకు ఏదో ఎట్ రాండమే ఇది బాగుంది పేరు, తర్వాత ఆర్గానిక్స్ అని ఎక్స్పెరిమెంట్కి అది స్టడీ చేశారు. వాటి వర్కింగ్ దాని వాటి పొజిషన్ అంతా అప్పుడేం లేదండి, పెద్ద డేటా లేదు, కంపెనీ స్మాల్ క్యాప్. సరే అని కొంచెం తీసుకుని ఎట్రాండమే తీసాను అనుకోవాలా లేకపోతే దాని డేటాకి ఇంప్రెస్ అయ్యానో నాకు సరిగ్గా గుర్తులేదు. ఈ వినతి ఆర్గానిక్స్ అయితే ఆ తర్వాత ఎప్పుడో నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు కానీ 50+లో మా క్లయింట్స్ చేత కొనిపించానండి. ఎంత 1000 ఎంతో ఎక్కువ లేదు, 1000 షేర్లు ఎంతో 50 వినతి ఆర్గానిక్స్. ఫిఫ్టీ ప్లస్ కొన్న తర్వాత మరి ఆ క్లయింట్లు మనం ఏం చేస్తామండి, ఇది 100 పైకి వెళ్ళిపోయింది, వాళ్ళు అమ్మించేశారు, మనం ఏం చేయలేం, 100% పైనే వచ్చింది కదా. ఆ తర్వాత కొన్నాళ్ళ తర్వాత నేను చూస్తే ఇంకా అది ఎక్కడ ఆగట్లేదు. ఫ్యూ 100 నాకు గుర్తులేదు, యాక్చువల్గా 200 300 నాకు గుర్తులేదు. ఆ రేంజ్లో నేను కొట్టడం మొదలుపెట్టాను పర్సనల్గా. తర్వాత కొంచెం ట్రేడింగ్ అటు ఇటు చేశానులేండి, ఎందుకంటే ఇప్పుడు బాగా యాక్టివ్గా ఉండేవాళ్ళతో ప్రాబ్లం ఏంటంటే పేషెన్స్ తక్కువ ఉంటుంది, అంత యాక్టివ్గా ఉండకపోతే చాలా ఎక్కువ. ఇప్పుడు నా బోట్ వాళ్ళు అంటే మరి అప్డేట్గా ఉంటాడు కదా. సో ఇదండి, తర్వాత కొంత 200+లో నేను వెళ్ళి 500 రేంజ్లో ప్రాఫిట్స్ బుక్ చేశాను. తర్వాత మళ్ళీ ఇంకోసారి 500 రేంజ్లో ఎంటర్ అయ్యానండి. 500 రేంజ్లో ఎంటర్ అయ్యి క్వాంటిటీస్ 1000 1000+లో అమ్మానండి. ఇంకా ఉంది, కొంచెం ఉందిలేండి, స్మాల్ క్వాంటిటీస్ ఉన్నాయి, అంతా లేదు. అది బ్యాడ్ లక్ స్టోరీ ఏంటంటే అంతా లేదు, అంతా ఉంటే అవి ఏమైపోతాయి కోట్లే, అదే కదా స్టోరీ. అందుకే మీకు ఇవన్నీ షేర్ చేసుకోవాలని యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి వచ్చేసి ఐ చేసి గ్రూపులు, లెర్నర్స్ గ్రూపులు, ఆ గ్రూపులు ఈ గ్రూపులు, ఇంకా ఏంటి ఇక అందుకే. సో 1000+లో నేను చాలా క్వాంటిటీ అమ్మాను, కొంత క్వాంటిటీ వదిలేశాను. దీని స్టోరీ సింపుల్గా షార్ట్కట్లో చెప్పాలంటే 50 ఆ రేంజ్లో నుంచి తీసుకుంటే 1000కి వచ్చేటప్పటికి ఎంత గ్రోత్ వచ్చిందండి, ఇది 20 టైమ్స్ కదా. 1000+ 1100 దాకా వెళ్ళింది లేండి ఇది. కాకపోతే నేను లాస్ట్ సోల్డ్ బజ్ అరౌండ్ 1050 ప్లస్తో ఎక్కడో అమ్మేశాను కొద్దిగా వదిలేసి. ఓకే, ఇప్పుడైతే ఇది కొంచెం కరెక్షన్లో ఉండి 800 రేంజ్లో ఉంది. ఇది మల్టీబ్యాగరా కాదా చెప్పండి. ఈ 50 నుంచి 1000 రూపాయలకు వచ్చిందంటే ఎన్ని రేట్లు వచ్చిందండి, 20 టైమ్స్. ఎప్పటి నుంచి వచ్చిందండి ఇది, 2011 సుమారుగా అక్కడి నుంచి 2017
పద్దెనిమిది కూడా కాదండి, 2017 అంటే 6 సంవత్సరాలు, 6 ఇయర్స్లో 20 టైమ్స్ అయింది. అంటే అమర్ రాజా బ్యాటరీ గొప్పదా, వినతి ఆర్గానిక్స్ గొప్పదండి? అంటే 50 రూపాయలు రేంజ్లో పెట్టుబడి పెట్టిన వ్యక్తి 6, అంటే ఒక 50,000 పెట్టాడు అనుకుందాం. మా క్లయింట్ పెట్టాడు 50,000. 50 షేర్లు అంటే 1,000 షేర్లు ఎంత అవుతుంది? 50,000 పెట్టాడు. కాకపోతే ఏంటంటే చాలా బో చాలా వచ్చేసిందని, అంటే మనం ఏం చేయలేము. 50,000 పెట్టిన అదే మా క్లయింట్ గురించి, నా క్లయింట్ గురించే మాట్లాడతాను. లెట్ అస్ అస్యూమ్ ఆ 50,000 పెట్టేసి వదిలేస్తే, దాని గురించి పట్టించుకుని ఉండకపోతే, లేకపోతే మర్చిపోతే, ఏదో అయిపోతే, లేదా కోమాలోకి వెళ్ళిపోతే, నేను కోమాలోకి వెళ్ళిపోయి ఆయన కోమాలోకి వెళ్ళిపోతే, లేదా పట్టించుకోకపోతే, 50,000 ఇప్పుడు ఎంత అయిందండి? 20 టైమ్స్. ఐదు రోళ్ళు 10 కదండి, 25లు 100, ఇంకా 4 సున్నాలు వేసుకోండి, 3, 4 సున్నాలు పెట్టుకోవటమే. అంతేనండి, 50,000 రూపాయలు 20 టైమ్స్, 50 అంటే 50,000 షేర్లు 50,000, 50,000 పెట్టుకుంటే ఇప్పుడు 10 లక్షలు అయినాయి. 50,000 అంతేనండి, నా లెక్కలేం పొరపాటం లేదు కదా. 5 రోజులు 10, 2 టైమ్స్ అయితేనేమండి 100,000 అయింది, అంతే అవుతుందేమో కదా. ఏదోలేండి, క్యాలిక్యులేషన్స్ వదిలేయండి. కానీ 20 బ్యాగర్స్ అంటే తక్కువ. ఇలాంటి వినతి ఆర్గానిక్స్లు బోల్డ్ ఉన్నాయి, మీరు చూసుకుంటే మీరే ఆశ్చర్యపోతారు. మీది 1-2 క్యాజువల్గా అవ్వండి షేర్ మార్కెట్లో. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అంటే 1-4 అయితే అసలు షేర్ మార్కెట్కి ఎవరు వెళ్ళరు, దట్స్ నాట్ అట్రాక్టివ్. ఇంతమంది వెళ్తున్నారు షేర్ మార్కెట్లో, ఇన్వెస్ట్ చేస్తూనే ఉన్నారు, దెబ్బలు తింటున్నారు, పోయేవాళ్ళు పోతున్నారు, వచ్చేవాళ్ళు వస్తున్నారు, ఎందుకంటే ఇట్ ప్రొవైడ్స్ శాంపుల్ ఆపర్చునిటీ. ఇంత ఏది ప్రొవైడ్ చేయలేదు. ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ 6 ఇయర్స్. 6 ఇయర్స్ బ్యాంక్ అయితేనండి సగం వస్తుందండి. 50,000 పెడితే 80,000 వస్తుందండి, 6%. బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ 50,000 ఎవరైనా ఇన్వెస్ట్ చేస్తే పెడితే 80,000 వచ్చేదండి. 10 లక్షలు ఎక్కడ, 80,000 ఎక్కడండి? అది అంటే మల్టీ బ్యాగర్స్ అనేవి ఉంటాయి, 1, 2, 3 కాదు, కోకళ్ళు ఉంటాయి. కోకళ్ళు ఉంటాయి అంటే అన్ని మల్టీ బ్యాగర్స్ కాదండి, పర్సంటేజ్ చాలా తక్కువే ఉంటుంది, ఒప్పుకుంటా. రాళ్లలో రత్నాలు ఎన్ని ఉంటాయి? రాళ్లలో రత్నాలు ఎక్కడో ఒకటి ఉంటాయి, నో డౌట్. కొంచెం ఓపిక్గా ఏరుకుని తెచ్చుకుంటే ఇన్ని తెచ్చుకుంటే అందులో ఇన్ని రాళ్లలో ఇన్ని రత్నాలు అయితే చాలదండి. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ షేర్ మార్కెట్. కాబట్టి పేషెన్సు షేర్ మార్కెట్కి ఎంత అవసరం, ఎందుకు అవసరం అనేది నేను ఇంకా ఎక్కువగా దీని గురించి నొక్కి ఒక్కడించి చెప్పక్కర్లేదు, అక్కర్లేదండి. ఇంకా నేను చెప్తున్నాను, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పర్స్పెక్టివ్ ఉండి దీన్ని కొంచెం సాగదీస్తాను. ఇలాగ చెప్తున్నాను కదా, ఆ అబ్బాయి 65 రూపాయలకు వచ్చింది కదండి. షేర్ మార్కెట్ గురించి అబ్బాయికి తెలుసుంటే, అవగాహన ఉంటే, చూడండి నాలెడ్జ్, జ్ఞానం బంధ విముక్తుని చేస్తుంది అంటారు. అబ్బాయికి షేర్ మార్కెట్లో నాలెడ్జ్ ఉండుంటే, మెచ్యూరిటీ ఉంటే, ఫండమెంటల్స్ కొంచెం జాగ్రత్తగా స్టడీ చేస్తే, ఎందుకంటే అమర్ రాజా బ్యాటరీ ఏంటి, దీని ప్రోడక్ట్ ఏంటి, దీనికి ఉన్న మార్కెట్ స్ట్రెంగ్త్ ఏంటి, ఇది రిజల్ట్స్లో ఏమైనా తేడా వచ్చిందా, లేకపోతే మార్కెట్ ఓవరాల్గా పడింది కాబట్టి ఇది కూడా పడిపోయిందా, లేకపోతే ఈ పర్టికులర్ కంపెనీలో ఏమైనా ప్రాబ్లం వచ్చిందా, అట్లా స్టడీ చేసుకుని కొంచెం గుండె దిటప్ చేసుకుని ధైర్యం చేసుకుని, అబ్బాయి 10 షేర్లు కొన్నాడు కదండి, ఓ 10 యాడ్ చేశాడు అనుకుందాం, ఎక్కువ లేదు అబ్బాయి ఆ స్థాయి, అబ్బాయికి ఉన్న ఇన్వెస్ట్మెంట్ లెవెల్ ఓ 10 యాడ్ చేసుకున్నాడు, 10 కాదు 65 రూపాయలే కదా, ఏం పర్వాలేదులే, 10 ఎట్ ది రేట్ ఆఫ్
230 ఆల్రెడీ మునిగిపోయాడరా బాబు, మునిగిపోయానరా బాబు. అంటే ఇంకొక 2000 పెడతా, ఇంకొక 2300, 2000 పెట్టాలంటే ఎంత, 2300 పెట్టాలంటే 65 130, ఒక 30 షేర్లు కొన్నాడు అనుకోండి, 30 షేర్లు కొంటే ఎంత అవుతుంది, అట్ ది రేట్ ఆఫ్ 65, 3 6 18, 3 5 15, 1950 రూపాయలు. నిండా మునిగిన వాడికి చలి ఏంటి? ఇంకొక 2000 పెట్టాడు అనుకుని పెట్టాడు అనుకుందాం, అంటే 3 4250 రూపాయలు అండి. ఇక్కడ 40 షేర్లు అయినాయి, 40 షేర్లు అయితే ఇంకో 3 రెట్లు అయినాయి కదా. ఇక్కడ అప్పుడు ఎంత వచ్చిండేదండి? ఈ 4250 మీరు క్యాల్కులేట్ చేసుకోండి. ఒక విషయం చెప్పి కంక్లూడ్ చేసి దీన్ని ముగిస్తున్నాను. కాంపౌండింగ్ ఈజ్ ద 8th వండర్ అని నేను కాదు, మహానుభావుడు ఐన్స్టీన్ గారు చెప్పారు. అది షేర్ మార్కెట్కి వర్తిస్తుందండి, జనరల్గా కూడా వర్తిస్తుంది. నేనైతే షేర్ మార్కెట్ గురించి చెప్తానండి. యావరేజ్ ఈజ్ ద 9th వండర్, యావరేజింగ్ ఈజ్ ద 9th వండర్ ఆఫ్ స్టాక్ మార్కెట్.